హావియర్స్ పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఎవరితను? గతంలో ఎన్నో పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని గెలిపించినటువంటి ఒక నాయకుడా, లేదంటే ఒక సలహాదార, ఒక కన్సల్టెంటా, లేదంటే ఒక బిజినెస్ మ్యానా, పేర్లు ఏవైనా కావచ్చు. మొత్తానికి ఆయా రాజకీయ పార్టీలకి చాణిక్యుడిగా పనిచేశాడనే చెప్పాలి. ఒక పెద్ద ఆయనతో పోల్చినా సరే, ఒక గొప్పవాడితో పోల్చినా సరే, ఈరోజు ఈయన చేసినవన్నీ కూడా అట్లాంటివే. ఇటువంటి ప్రశాంత్ కిషోర్ నాడు ఉన్నటువంటి కొన్ని పార్టీలను కావచ్చు, నేడు ఉన్నటువంటి వైసీపీ పార్టీని కావచ్చు, ఓకందని విధంగా గెలిపించడంలో ఆయన సిద్ధహస్తుడయ్యాడు. సో ఈరోజు ఇదే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నప్పుడు, ఇప్పుడే కొన్ని పార్టీలు చేస్తున్నాడు, ఈవెన్ త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీకి అంతా తానే వెనకాల నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడబోతున్నాను ఏంటి అన్నప్పుడు, ఆయన త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతూ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో కీ రోలా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, నిజమే. ఇప్పుడు వస్తున్నట్టు కొన్ని వార్తల ప్రకారం, అంటే ఇంకా అఫీషియల్గా కాదు, కొంతమంది ఢిల్లీ మిత్రులు జర్నలిస్ట్ మీద కొంతమంది చెప్తున్నారు ఏమనంటే, ఎస్పీ త్వరలో విజయసాయి రెడ్డి పొజిషన్లోకి ప్రశాంత్ కిషోర్ రాబోతూ ఉన్నాడు, కాకపోతే రాజ్యసభ ఎంపీకి విజయసాయి రెడ్డి ఉంటాడు, కానీ పార్టీలో సెకండ్ పొజిషన్లోకి ప్రశాంత్ కిషోర్ రాబోతూ ఉన్నాడు. ఏపీకి సంబంధించి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ప్రశాంత్ కిషోర్ ఉండబోతూ ఉన్నాడు. ఎందుకు అన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి విజయసాయి రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి అవ్వాల్సిన పనులు అవ్వటం లేదు. అదేవిధంగా ఎవరినైతే కలవాలో ఆ వేళ కలవలేకపోతూ ఉన్నారు. దానికి తోడు ఢిల్లీలోన విజయసాయి రెడ్డి పేరు చెప్తే ఎక్యూజ్డ్గా పలు కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా చూస్తున్నారు తప్ప, ఒక రాజ్యసభ ఎంపీ అనో, లేదంటే వైసీపీలో రెండో స్థానం ఉన్నటువంటి వ్యక్తి అనో, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తిగానో గుర్తిస్తున్నారు చాలా తక్కువ. ఈవేళ గతంలో అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, మిగతా కొంతమంది మంత్రులు ఇదే విజయసాయి రెడ్డితో చాలా క్లోజ్గా ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో చాలా దూరంగా పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే విజయసాయి యొక్క టన్ పవర్, ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి అన్న విషయాలు కావచ్చు. కొన్నిసార్లు విజయసాయి రెడ్డి అనే మాటలు ఏ రకంగా ఉంటాయంటే, ఏ పనులు అయితే అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇటు బీజేపీలు కావచ్చు, పదే విమర్శిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చేసే వాటిని. మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మేము కలిసి కేంద్రంలో పెద్దలకు చెప్పిన తర్వాత మేము ఈ స్టెప్ తీసుకున్నాం, అందులో మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి ఏంటి మీరు రకంగా చేస్తున్నారని చెప్పి అంటూ ఉన్నాడు. దీంతో నాలుగు ఖర్చుకోవటం అటు కేంద్రం వాళ్ళ పని అవుతుంది, ఇటు వచ్చేసి వీళ్ళ పని అవుతూ ఉంది బీజేపీల పని రాష్ట్రంలో. ఇక ఇవన్నీ కాదురా నాయన, విజయసాయి రెడ్డిని వీలైతే ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉంచుదామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకొని ఈ మంచికాలంలో సరిగా కలవటం లేదు. ఏకంగా అటు విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ కోరినా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా, అపాయింట్మెంట్లు ఇచ్చినట్టుగానే మరలా క్యాన్సిల్ చేస్తూ పోతూ ఉన్నారు. ఈ వేలో జరగాల్సిన మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఢిల్లీలో అటు కేంద్ర పెద్దలతో, ఇటు బీజేపీ వాళ్ళతో, మిగతా పార్టీ వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నవాడు, లౌక్యం ఉన్నవాడు, ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కేసుల్లో కావచ్చు, మిగతా పనుల్లో కావచ్చు లేనటువంటి వాడు, కొంచెం తెలివితేటలు బాగా ఉన్నవాడు అయితే మనకి ఈజీగా పని అవుతుంది ఏదైనా సరే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించాడు. ఆ వేళలోనే ప్రశాంత్ కిషోర్ని నెమ్మదిగా పార్టీలోకి తీసుకువచ్చి వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదు అంటే రెండో స్థానం ఏదైనా అప్పచెవటం కావచ్చు, లేదంటే ఉపాధ్యక్షుడిగా అప్పచెవటం కావచ్చు, ఈ వేళ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటూ ఉన్నారు. మరి ప్రశాంత్ కిషోర్ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ప్రశాంత్ కిషోర్ బీహార్కు సంబంధించేసి జనతాదళ్ యునైటెడ్, అంటే జేడీయూ పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఆల్రెడీ ఉన్నారు. ఎవరు ఆ పార్టీ ప్రజెంట్ అంతా కూడా అన్నప్పుడు నితీష్ కుమార్. ఈ నితీష్ కుమార్ గతంలో బీజేపీతో కలిసి పనిచేశారు, ఆ తర్వాత విభేదాలు వచ్చేసి బయటకు వచ్చి కాంగ్రెస్తో, అదేవిధంగా లాలూ ప్రసాద్ వాళ్ళతో కలిసి మరల ఎన్నికల్లోకి వెళ్ళారు, గెలిచారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులతో సరిగా పడతం లేదు నాకు అని చెప్పేసి బయటకు వచ్చి మరల ఇదే బీజేపీ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేసిన ముందుకు వెళ్తున్నారు. కానీ ఎక్కడైనా సరే వేరే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ తీసుకొని మనం నిలబడగలుగుతామో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి మనం కొంచెం మన చేయి కావచ్చు, మన ఇది కావచ్చు వాళ్ళకి అందించినట్టే అవుతుంది. ఈ వేళ బీజేపీ వల్ల కొంచెం గట్టిగానే పట్టుకొని ఉన్నారు నితీష్ కుమార్ వాళ్ళని. ఏమని, మాకు తెలియకుండా ఏది చేయవద్దు, మేము కాదంటే ఏది కూడా ముట్టుకోవద్దు అన్న వేళ అప్పవేళ ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నాడు నితీష్ కుమారు.
అయినా సరే అమిత్ షా చెప్పాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ని ఉపాధ్యక్షుడిగా నియమించుకున్నాను అని చెప్పేసి నితీష్ కుమార్ ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ని జేడీయూ పార్టీకి ఉపాధ్యక్షుడిగా నియమించాడో, ఈ పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏవైతే నితీష్ కుమార్ తనకు తగ్గ వేళ ముందుకు తీసుకెళ్తూ ఉంటే అబ్బే అవి కరెక్ట్ కాదు, అరే నితీష్ కుమార్ అలా చేయకుండా ఉండాల్సింది, ముఖ్యమంత్రి అయినా అలా చేస్తాడా, బహిరంగంగానే విమర్శిస్తూ లేనిపోని తలనొప్పిగా తయారైపడి ఇదే ప్రశాంత్ కిషోర్ బీహార్లో నితీష్ కుమార్కి. ఏకంగా దేశవ్యాప్తంగా కూడా నితీష్ కుమారా సీఎం లేదంటే ప్రశాంత్ కిషోరా, లేదు జేడీయూ పార్టీకి వచ్చే అధినేత నితీష్ కుమారా లేదంటే ప్రశాంత్ కిషోరా, ఏంటా మాటలు ఏంటా ట్వీట్లు అని చెప్పేసి అంత కూడా చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఇవి నితీష్ కుమార్కి చిరాకు తెప్పిస్తున్నాయి. చివరికి అటు ప్రశాంత్ కిషోర్కి ఇటు నితీష్ కుమార్కి పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేదాకా వెళ్ళింది. ఇక ఉపేక్షించాడు ఉపేక్షించాడు, చివరికి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కావచ్చు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ విషయంలో కావచ్చు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ విషయంలో కావచ్చు ఎన్పిఆర్, అదేవిధంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఎన్ఆర్సీ, అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఐఏ, ఈ విషయంలో నితీష్ కుమార్ ఒక ప్రాపర్ వేలో స్టాండ్ తీసుకొని బీజేపీతో కలగలిపి మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నా సరే సెంటర్లో మాత్రం వారు తీసుకున్న నిర్ణయాలకు మేము సపోర్ట్ చేసేది లేదు, మాకంటూ ఒక స్టాండ్ ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు, వారికంటే ఒక క్లారిటీ రావాలి, వారికంటే ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలి, ఆ వేలో మనం పనిచేయాలి తప్ప బీజేపీ ఏది తీసుకునే దానికి అడుగులకు మడుగులు వెతుతూ కనుక ఉన్నట్టయితే మనకి వాళ్ళకి తేడా ఏంటి, అది నేను సపోర్ట్ చేయను అన్న వేళ నితీష్ కుమార్ ఉన్నాడు సైలెంట్గా. అయితే ప్రశాంత్ కిషోర్ ఏమంటూ ఉంటాడు, నితీష్ కుమార్ సరిగా వర్క్ చేయడం లేదు, సరిగా ఆలోచించడం లేదు, అరే కేంద్రం అంత మంచి స్టెప్ తీసుకుంటే దాంతో భాగస్వామిగా ఉండి కూడా ఏంటి ఈ రకంగా ఉన్నాడు, ఏంటి అర్థం ఇదే ఇష్టం జరిగితే చేస్తున్నాడు, ఇక నా వల్ల కాదురా నాయనని చెప్పేసి త్వరలో ప్రశాంత్ కిషోర్ని పార్టీ నుంచి బహిష్కరించబోతూ ఉన్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని, మరి ఏంటి ప్రశాంత్ కిషోర్ గతంలో మనతో కలిసి పనిచేశావు కదా, మన పార్టీని ఏకంగా గెలుపు బావుట ఎగరవేసేలా చేసావు కదా, నన్ను ముఖ్యమంత్రి అయ్యేలా చేసావు కదా, ఏకంగా నేను ముఖ్యమంత్రి అవ్వడానికి ముందే ఎన్నికల రిజల్ట్స్ రావడానికి ముందే ముఖ్యమంత్రిగా నన్ను మీ అందరిలో కూడా ప్రకటించేసి నాకు జై జయధ్వనాలు నా చెవులకు వినిపించేలాగా చేసావు కదా, మరి నీకంటే ఏదైనా మంచి చేయాలి కదా, రావయ్యా రా నా రాష్ట్రానికి రా, నేను నీకు ఒక మంచి పదవిస్తా, అదేవిధంగా మా పార్టీ తరఫున కావచ్చు మా ప్రభుత్వం తరఫున కావచ్చు ఢిల్లీలో నేను రిప్రజెంటేటివ్ నించోబెడతాను, తద్వారా నీ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే విధంగా చేద్దు కానీ అన్న వేళ పిలిచారట. దీనికి ప్రశాంత్ కిషోర్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, విజయసాయి రెడ్డిని నెమ్మదిగా సైడ్ చేసి, అంటే విజయసాయి రెడ్డి అవుట్ ప్రశాంత్ కిషోర్ ఇన్. దేని గురించి, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యవహారాలు నడుపుదామని అనుకుంటూ ఉన్నాడో వాటికి విజయసాయి రెడ్డి సరిపోవటం లేదు, ప్రశాంత్ కిషోర్ అయితే ఇంకా బాగా చేయగలుగుతాడు, ఇప్పటికే విజయసాయి రెడ్డి వల్ల కొన్ని కొన్ని తలనొప్పులు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అదైతే నిజము. గతంలో గ్రామ వాలంటీర్ల విషయంలో 90% మంది మనవాళ్లే రిక్రూట్ అవుతున్నారని బహిరంగంగా చెప్పడం కావచ్చు, 50% పైగా గ్రామ సచివాలయ సిబ్బంది కూడా మనవాళ్లే ఉండాలని చెప్పడం కావచ్చు, ఏదన్నా ఒక డెసిషన్ కనుక తీసుకున్నట్టయితే దానికి కేంద్ర సపోర్ట్ ప్రాపర్గా లేనట్టయితే అదేంటి మీకు చెప్పే కదా మేము చేస్తూ ఉన్నాము మరల ఈరోజు ఎందుకు ఈ రకంగా ఉన్నారని చెప్పేసి బహిరంగ అనడం కావచ్చు. నెమ్మది నెమ్మదిగా లౌక్యం అన్నది వదిలిపెట్టి ఏకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటమో లేదంటే కూసింత లౌక్యం ఎక్కువైపోయి వేరే విధంగా ప్రవర్తించడమో వీటన్నింటి వల్ల అటు ఇటు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ విజయసాయి రెడ్డి వల్ల. అటువంటి విజయసాయి రెడ్డిని కనుక సైడ్ కనుక పెట్టినట్టయితే నెమ్మదిగా ప్రశాంత్ కిషోర్ పార్టీ లోపలికి వస్తాడు, దానికి తోడు బాగా చదువుకున్నవాడు తెలియగలవాడు అన్ని పార్టీలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే తెలివితేటలు ఉన్నవాడు, ఇతను వల్ల ఏమవుతుంది అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెట్టుబడులు ఇచ్చే విషయంలో కావచ్చు వేరే వాళ్ళు, అదేవిధంగా కేంద్ర మంత్రి సపోర్ట్ తీసుకునే విషయంలో కావచ్చు, అమిత్ షా అపాయింట్మెంట్ కావాలన్నా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కావాలన్నా మిగతా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కావాలన్నా వారితో దగ్గరుండి మాట్లాడి అపాయింట్మెంట్లు తీసుకుని జగన్మెంట్ కల్పించే విషయంలో కావచ్చు, అంతెందుకు అతి త్వరలో కేంద్రం వాళ్ళు కనుక పార్లమెంట్లో ఈ శాసనమండలి రద్దు బిల్లు కనుక ప్రవేశపెడితే దానిని నెగ్గించుకునే విషయంలో కూడా వైసీపీకి సపోర్ట్గా ఉండటానికి ప్రశాంత్ కిషోర్ అయితేనే ద బెస్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించడం చెప్పేసి నెమ్మదిగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా సరే కంక్లూజన్ కనుక ఇవ్వాల్సి వచ్చినట్టయితే రాజకీయం అన్నాక ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు, అటువంటిది ఫస్ట్ టైం ఒక ప్రాంతీయ పార్టీకి వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని, ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి తెలుగు వాడు కానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అందులో మెక్కించడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఒకటి,
కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కావచ్చు, కేంద్రంతో అవసరమైన పనుల విషయంలో కావచ్చు, కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకున్న విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏవైతే పనులు వ్యక్తిగత పనులు కూడా అవసరం విషయంలో కావచ్చు, అన్నిటికీ విజయసాయి రెడ్డి కాదు ప్రశాంత్ కిషోర్ అయితేనే ద బెస్ట్ అని చెప్పేసి ఆయన ఫీల్ అవటం, మరొకటి రాజకీయ పరంగా బీహార్లో ఆయన బయటకు నెడితే నేను దగ్గరికి తీసుకొని హత్తుకొని ద బెస్ట్ అతను కల్పించాను కాబట్టి నేను రారాజునైతే నీవు నన్ను నా అనుచరుడు కావచ్చు లేదంటే నా ప్రాణమిత్రుడిగా ఉండి ఎల్లవేళ నాకు అండదండలుగా ఉంటూ ఉండని చెప్పేసి ఇక్కడ ఆయనని తీసుకోవటం కావచ్చు. దీనికోసం మళ్ళీ వేరే స్టోరీ తర్వాత చెప్తాను. ఓవరాల్ కాన్ఫ్యూజన్ ఒకే ఒకటి, విజయసాయి రెడ్డి అవుట్, ప్రశాంత్ కిషోర్ ఇన్, ఇది త్వరలో మనందరం కూడా ప్రధాన పత్రికల్లో మెయిన్ శీర్షికలో చదవబోతూ ఉన్నాము.